Welcome to Lakshmi's Kitchen. ఈ రోజు మనం చేసుకోబోయే రెసిపీ గార్లిక్ ఫ్రైడ్ రైస్. ఈ గార్లిక్ ఫ్రైడ్ రైస్ ని చాలా టేస్టీగా సింపుల్ గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకొని 2 నుండి 3 స్పూన్ల వరకు ఆయిల్ ని యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న గార్లిక్ ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. గార్లిక్ మనకి లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇలా గార్లిక్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఒక స్పూన్ సన్నగా కట్ చేసుకున్న అల్లాన్ని యాడ్ చేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఇలా 2 నిమిషాలు అల్లం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యారెట్, సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికం, సన్నగా కట్ చేసుకున్న బీన్స్, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే క్యాబేజ్, చివరిగా కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని 2 నుండి 3 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఇలా వెజిటేబుల్స్ ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్, 3 నుండి 4 టేబుల్ స్పూన్ల సోయా సాస్, 1 స్పూన్ వెనిగర్, 1 స్పూన్ బ్లాక్ పెప్పర్, 1 స్పూన్ వైట్ పెప్పర్, 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, అలాగే 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ని కూడా యాడ్ చేసుకొని అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకొని 2 నుండి 3 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఉడికించుకుని చల్లార్చుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకుని బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత చివరిగా ఉడికించుకున్న బఠానీ, అలాగే మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న గార్లిక్ను కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే టేస్టీ గార్లిక్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.